నమ్మకమైన స్త్రీకి కష్టపడే స్త్రీకి ఘనత కలుగుతూ ఉంది బలము ఘనతయే గుణవతి అయిన స్త్రీకి మిక్కిలి విలువగల వస్త్రాలు ఈ రోజుల్లో ఎంత ఖరీదైన బట్టలు కట్టుకుంటే అంత విలువ అని అనుకుంటూ ఉన్నారు విలువ అలంకరణల్లో బట్టల్లో లేదు అది గుణములో ఉంది లేని అలంకరణ లేని ఖరీదైన వస్త్రధారణ వాసనలేని పువ్వుతో సమానం ఇరవై మూడవ వచనం ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును గవిని వద్ద పేరుగొనినవాడై ఉండును ఈ సామెతల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయంలో ఎక్కువ వచనాలు గుణవతి అయిన భార్యను గురించి వ్రాయబడ్డాయి అయితే రెండు వచనాలు మాత్రం ఆమె భర్తను గురించి వ్రాయబడ్డాయి ఇతడు దేశపు పెద్దలతో కూడా కూర్చొనగల పేరుగలవాడంట దీనికంతటికీ కారణం ఆ ఇంటికున్న మంచి పేరే పేరుగాంచిన ప్రతి పురుషుని వెనక ఒక స్త్రీ ఉంటుందన్నట్లుగా పేరు పొందిన ఈ పెద్ద మనిషి వెనుక గుణవంతురాలైన అతని భార్య ఉంది ఇతడు మంచి జ్ఞానం కలవాడు న్యాయవంతుడు అందుకే ఇతడు మంచి పేరు పొందాడు భర్త ఎంతటి పెద్దవాళ్ళతో తిరుగుచున్నా ఎంత మంచి న్యాయం చెబుతూ ఉన్నా ఎంత మంచి హోదాలో ఉన్నా పదవిలో ఉన్నా భార్య గుణవంతురాలు కాకపోతే ఆ వ్యక్తికి అసలు విలువే ఉండదు ప్రజలు అతన్ని ఎదురుగా పొగడవచ్చు కానీ అతని వెనకాలే అతని భార్యను గురించి గుసగుసలాడతారు ఇటువంటి భార్య ఆ భర్తకు పెద్ద ముళ్ళు లాంటిది యోగ్యురాటికి కిరీటము సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు అని బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది కిరీటం అనగానే బంగారుతో విలువగల ముత్యములతో అందంగా తయారు చేయబడిన ఒక ఆభరణం వెంటనే మనకు జ్ఞాపకం వస్తుంది కిరీటం తనను ధరించిన వ్యక్తికి ఎంతో హూందాను అందాన్ని ఆనందాన్ని కలిగిస్తూ ఉంది అలాగే గుణవంతురాలైన భార్య తన భర్తకు ఘనతను తెచ్చిపెడుతూ ఉంది పేరు తెస్తూ ఉంది గుణములేని భార్య భర్త ఎముకలకు కుళ్ళు ఆమె అతని ప్రాణాన్ని క్షీణింపజేసి తుదకు అతని చావుకు కారణమవుతుంది నేటి సమాజంలో భార్య ప్రవర్తనను బట్టి పాడైన కుటుంబాలు చనిపోయిన భర్తలు ఎందరో ఉన్నారు ఇరవై ఐదవ వచనం ఆమె నారబట్టలు నేయించి అమును నడికట్లను వర్తకులకు అమును ఇరవై ఏడవ వచనం ఆమె పని చేయకుండా భోజనము చేయదు ఈ రెండు వచనాలలో గుణవతి అయిన ఈ స్త్రీ యొక్క పనిని గురించి వ్రాయబడింది ఈమె తాను పని చేయడం మాత్రమే గాక పని చేయించే సమర్థురాలు తాను బ్రతికితే చాలనుకోలేదు పది మందికి బ్రతుకు తెరువు చూపింది ఈమెలో ఉన్న అసాధారణ గుణం చూడండి ఈమె పని చేయకుండా భోజనం చేయదట ఈ లెక్క ప్రకారం అయితే మనం ఎన్నిసార్లు పస్తుండాలో కదా పని ఉండి పని చేయగలిగి పని చేయకపోతే భోజనం చేసే హక్కు తనకు లేదని ఆమె తీర్మానం ఎంత నిజాయితీ బైబిల్ గ్రంథములోని తెశలోనికై రెండవ పత్రిక మూడవ అధ్యాయం పది పదకొండు పన్నెండు వచనాలలో ఎవడైనను పని చేయనొల్లని నీడల వాడు భోజనము చేయకూడదని ఏ పని చేయక పరువ జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్న వారు నెమ్మదిగా పని చేయచ్చు సొంతముగా సంపాదించుకునిన ఆహారమును భుజింపవలను అని వ్రాయబడి ఉన్నది నీవు కష్టపడి నీ పని అంతయ చేయవలను అని నిర్గమకాండం ఇరవయవ అధ్యాయం తొమ్మిదవ వచనములో దేవుడు ఆజ్ఞాపించాడు బైబిల్ గ్రంథము సోమరితనాన్ని నిరసిస్తూ ఉంది ఖండిస్తూ ఉంది సోమరితనం అభివృద్ధికి ఆటంకం సోమరి తన జీవితంలో ఎన్నడూ బాగుపడాడు వాని వలన ఎవరికి మేలు కలగదు దేశ శ్రేయస్సు సమాజ శ్రేయస్సు వ్యక్తిపైనే ఆధారపడి ఉంది వ్యక్తి బాగుపడినప్పుడే సమాజం బాగుపడుతుంది సోమరుల వలన ఏ సమాజం బాగుపడదు సోమరి చీమల యుద్ధకు వెళ్ళుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము వాటికి న్యాయాధిపతి లేకునను పై విచారణకర్త లేకునను అధిపతి లేకునను అవి వేసవి కాలమందు ఆహారమును కోత కోతకాలమందు ధాన్యమును కూర్చుకొనును సోమరి ఎందాక పండుకొని ఉందూ ఎప్పుడు లేచదు ఇంక కొంచెం నిద్రించదనని కొంచెము కునికిదనని కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండేదనని నీవనుచుదు అయితే దోపిడిగాడు వచ్చునట్లు దారిద్ర్యము నీయద్దకు వచ్చును ఆయుధదారుడు వచ్చునట్లు లేమి నీయద్దకు వచ్చునని బైబిల్ గ్రంథం హెచ్చరిస్తూ ఉంది సోమరితనం అంటే పని చేయకుండా తన శక్తిని దాచిపెట్టడమే పని చేయకుండా భోజనం చేసేవాడు పని దొంగ మాత్రమే కాదు భోజనపు దొంగ కూడా కొందరు ఉదయాన్నే తిని బయటికి వెళ్ళి అక్కడిక్కడ తిరిగి మళ్ళీ సరిగ్గా భోజన టయానికి వచ్చి భోజనం చేసి మళ్ళీ బయటికి వెళ్లడమో నిద్రపోవడమో ఇలా కాలం గడుపుతూ సోమరులుగా ఉంటారు వీళ్ళంతా ఇంట్లో కష్టపడి పనిచేసే వారి కష్టాన్ని తినే దొంగలు ప్రియులారా మీ ఇంటిలో సోమరి పెంచవద్దు మీ ఇంటిలో సోమరులు ఉండడం మీ ఇంటికే దరిద్రం వారిని బయటకు తరమండి అనగా పని చేయమని చెప్పండి పని నేర్పించండి కుటుంబములోని ప్రతివారు పని చేసినప్పుడు మాత్రమే కుటుంబం బాగుపడుతూ ఉంది వృద్ధి చెందుతూ ఉంది దరిద్రానికి కారణం సోమరితనమే గుణవతి అయిన భార్య కష్టపడి పనిచేసే ధన్యురాలు ఇరవై ఆరవ వచనం జ్ఞానము కలిగి తన నోరు తెరచును కృపగల ఉపదేశం ఆమె బోధించును గుణవతి అయిన ఈ స్త్రీ పనిచేసేది గాక పదుగురికి బోధింప సమర్ధురాలు ఈమె మాటలు జ్ఞానయుక్తంగా ఉంటాయి జ్ఞానుని హృదయం వాని నోటికి తెలివి కలిగించును వాని పెదవులకు విద్య విస్తరింపజేయును ఇంపైన మాటలు తేనెపట్టు వంటివి అవి ప్రాణమునకు మధురమైనవి ఎముకలకు ఆరోగ్యకరమైనవి జ్ఞానముగల ఉపదేశకుని మాటలు బంగారు కర్ణభూషణం అపరంజి ఆభరణం వంటివి జ్ఞానుల మాటలు శ్రేష్టమైనవి జ్ఞానుల నోటి మాటలు ఇంపైనవి జ్ఞానుల మాటలు చక్కగా కూర్చబడి బిగొట్టబడిన మేకుల వలె ఉన్నవి జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును అని బైబిల్ గ్రంథం చెబుతుంది కనుక జ్ఞానము కలిగిన గుణవతి అయిన ఈ స్త్రీ నోటి వెంట అపరంచి మాటలు శ్రేష్టమైన మాటలు ఇంపైన మాటలు చక్కని మాటలు మనోహరమైన మాటలు వెలువడతాయి ఈమె అనవసరంగా మాట్లాడే స్త్రీ కాదు ఈమె మాటల్లో తప్పులు కనిపించవు ఈమె మాటలో తన సోద కనిపించదు ఈమె మాటల్లో ద్వేషం అహంభావం అహంకారం కనిపించదు ఈమె జ్ఞానంతో మాట్లాడే స్త్రీ అంతేకాదు ఈమె దయగల మాటలు మాట్లాడుతూ ఉంది దయగల మాటలు తొట్రిలు వాణిని ఆదుకొని కృంగిన మోకాలను బలపరుచునని యోగు గ్రంథం నాలుగవ అధ్యాయం నాలుగవ వచనం చెబుతూ ఉంది యేసుక్రీస్తు ప్రభువారి నోటు నుండి వచ్చిన దయగల మాటలు వినిన ప్రజల హృదయాలు ప్రేమ జల్లులతో పులకరించాయి దయగల మాటలు వ్యక్తుల హృదయాలను తాకుతాయి జ్ఞానము గల గుణవంతురాలైన ఈ స్త్రీ తన చేతులతో మాత్రమే గాక తన మాటలతో కూడా ప్రజల జీవితాలను నిలుపుతూ ఉంది ఈమె మాటలు సలహాలు అనేకుల జీవితాలను సరిదిద్దుతాయి స్త్రీలు జ్ఞానంతో దయగా అవసరాన్ని బట్టి మాత్రమే మాట్లాడాలి గాని వదులుబోతులు కాకూడదని బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది అలాగే వృద్ధ స్త్రీలు యవన స్త్రీలకు బోధించేవారుగా ఉండాలి అని ఆ అనుభవానికి రావాలి అని బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది కొందరు స్త్రీలు అనవసరంగా మాట్లాడుచువుంటారు పరిహాసం చేస్తూ ఉంటారు ఇలాంటి వ్యర్థ సంభాషణే వారిని చిక్కుల్లో పడేస్తుంది ప్రేమైనా సోదరీలారా జాగ్రత్త మీ మాటలు ఎలా ఉన్నాయో పరిశీలించుకొనండి ముఖ్యంగా పరపురుషులతో మాట్లాడునప్పుడు అవసరానికి మించి మాట్లాడకండి ఎగతాళిగా మాట్లాడకండి హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడునని బైబిల్ గ్రంథం చెబుతున్నట్లుగా నీ మాటలు నీ హృదయాన్ని బయట కాలు జారితే తీసుకొచ్చేమో గాని కంఠం జారితే తిరిగి తీసుకోలేం గుణవతి అయిన ఈ స్త్రీ జ్ఞానముగా దయగా మాట్లాడే బోధకురాలు ఇరవై ఏడవ వచనం ఆమె తన ఇంటివారి నడతలను బాగుగా కనిపెట్టును ఈమె ఎంత జాగ్రత్త గల స్త్రీ ఈమె తన ఇంటివారి ప్రవర్తనను కనిపెడుతూ ఉందట అనగా తన పిల్లల ప్రవర్తనను తన భర్త ప్రవర్తనను తన ఇంటిలో ఉన్న ఇతర కుటుంబ సభ్యుల ప్రవర్తనను బాగా కనిపెడుతుంది కొంతమంది తల్లిదండ్రులకు తమ పిల్లల మీద అతి నమ్మకం మా పిల్లలు మంచోళ్ళు మా పిల్లలు వాళ్ల పిల్లలు వీళ్ళ లాంటి వాళ్ళు కాదు అని పొగుడుతూ ఉంటారు ఈలోగా పిడుగులాంటి వార్త నెత్తినబడుతూ ఉంది అది ఎవ్వరికీ తెలియకుండా కప్పిపెట్టే ప్రయత్నం చేస్తారు మరికొంతమంది తలులు తమ పిల్లలను పక్కన పెట్టి మంది పిల్లలను కనిపెడుతూ ఉంటారు వారిని గురించి ప్రక్కింటి వాళ్ళతో గుసగుసలాడుతూ ఉంటారు తలులారా తండ్రులారా యవనములో ఉన్న మీ పిల్లల ప్రవర్తనను కనిపెట్టండి వారు మర్యాదగా ప్రవర్తిస్తున్నారో లేదో వారి స్నేహితులు ఎవరో వారు ఎక్కడికి వెళుచున్నారో ఎప్పుడు వస్తూ ఉన్నారో ఎవరితో చనువుగా మాట్లాడుచు ఉన్నారో ఏం చూస్తున్నారో ఏం చేస్తూ ఉన్నారో కనిపెట్టండి వారు దారి తప్పుతూ ఉంటే సలహాలు ఇవ్వండి దారిలోనికి వచ్చుటకు సహకరించండి బుద్ధి చెప్పండి హెచ్చరించండి తల్లిదండ్రుల పర్యవేక్షణ లేనందున చాలా మంది యువతి యువకులు త్రాగుబోతులుగా తిరుగుబోతులుగా రౌడీలుగా తయారై బయటి వాళ్ళను ఇంటి వాళ్ళను బాధ పెడుతూ అనవసరంగా జీవితాన్ని పాడు చేసుకుని మరణాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నారు కొంతమంది తల్లిదండ్రులు ఆడపిల్లలను మాత్రం జాగ్రత్తగా చూసుకుంటూ మగపిల్లలను స్వేచ్ఛగా వదిలేస్తూ ఉంటారు జాగ్రత్త మీరు ఎవరిని వదిలేస్తారో వారే మీ మెడకు పామై చుట్టుకుంటారు ప్రియులారా కనడమే కాదు కనిపెట్టవలసిన బాధ్యత కూడా తల్లిదండ్రుల మీదనే ఉంది గారాబంతో పిల్లలను వారి స్వేచ్ఛకు వదిలేయకండి అలాగని రూల్స్ పేరిట బంధించకండి తగిన స్వేచ్ఛనిచ్చి జాగ్రత్త పడండి ఎవరిని నమ్మలేని సమాజంలో మనం బ్రతుకుచు ఉన్నాం ఎవరి ద్వారా ప్రమాదం లేదనుకుంటామో వారు నుండే ప్రమాదం కలగవచ్చు యవన పిల్లల జీవితాలు ఒక్కసారి గాయపడితే ఆ గాయం నుండి చేరుకోవడం అంత సులభం కాదు అతి నమ్మకంతోనో అజాగ్రత్తతోనో ఉండి ఆ తర్వాత దుఃఖపడటం కంటే ముందే మేలుకోవడం మంచిది ఇరవై ఎనిమిదవ వచనం ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అందురు ఏమి కారణం ఆమె తన పిల్లలకు బాల్యం నుండి క్రమము నేర్పింది పద్ధతి నేర్పింది పెద్దలను ఎలా గౌరవించాలో వారితో ఎలా మాట్లాడాలో సమాజంలో ఎలా మెలగాలో అన్నిటికీ మించి దేవుని ఎందు ఎలా భయభక్తులు కలిగి ఉండాలో దానివల్ల దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తాడో అనే విషయాలు ఆమె తన పిల్లలకు నేర్పింది వారు నడవలసిన త్రోవను వారికి చూపింది అవసరమైతే బెత్తం వాడింది శిక్షించింది ప్రేమించింది ఇప్పుడు ఆ పిల్లలు పెరిగి పెద్దవారయ్యారు తల్లి నేర్పిన క్రమశిక్షణను బట్టి ప్రయోజకులు అయ్యారు వారికి తల్లి అంటే ఎనలేని గౌరవం ప్రేమ మా అమ్మ మమ్మల్ని క్రమశిక్షణలో పెంచకపోతే ఆమె ప్రేమను మాకు పంచకపోతే మా అభ్యున్నత కోసం ప్రార్థించకపోతే మాకు భయభక్తులు నేర్పించకపోతే మేమీ స్థాయిలో ఉండేవారమా అని తలంచుచూ వారు తమ తల్లిని ఎంతగానో పొగుడుచు ఉన్నారు అమ్మా నీవు ధన్యురాలవు అని అంటూ ఉన్నారు ఆ తల్లికి అంత సంతోషం ఒక తల్లికి అంతకంటే కావలసిందేముంది తన పిల్లలు మంచి ప్రవర్తన గలవారై తమ సాక్ష్యమును కాపాడుకుంటూ ప్రయోజకులగుట కంటే మించిన ఆశ తల్లిదండ్రులకు ఇంకేముంటుంది ఈ తల్లి ప్రయాసంతా ఫలించింది చాలామంది పిల్లలు తల్లిదండ్రులకు పెద్దలకు దేవునికి భయపడక తమ ఇష్టానుసారంగా బ్రతుకుచు తల్లిదండ్రులకు చెడ్డ పేరు తెస్తూ ఉన్నారు కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను బాల్యంలో క్రమంగానే పెంచి ఉంటారు అయితే ఈ పిల్లలకు వయసు వచ్చాక తమ ఇష్టానుసారంగా బ్రతుకుచు తల్లిదండ్రులకు కన్నీళ్లు తెప్పిస్తూ ఉన్నారు మరికొందరు యవనులు తమ అపవిత్రమైన పాపము బ్రతుకును బట్టి చెడిపోయి రోగులై తల్లిదండ్రులకు బరువుగా ఉన్నారు వీరు ఫలానా వారి పిల్లలు అని అనిపించుకోవడం ఆ తల్లిదండ్రులకు ఎంత అవమానం అయితే గుణవంతురాలైన స్త్రీకి తన పిల్లలను బట్టి సంతోషం కలిగింది ఈ మాటలు వింటున్న ఓ తల్లి నీ పిల్లలు నిన్ను ధన్యురాలని అనగలరా ఇరవై తొమ్మిదవ వచనం చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు గాని వారందరినీ నీవు మించిన దానవని ఆమె పెనిమిటి ఆమెను పొగడును ఈమెను మొదటిగా పిల్లలు అభినందించారు ఇప్పుడు భర్త కూడా పొగుడుచు ఉన్నాడు ఈమె ఎంత ధన్యురాలు ఒక స్త్రీకి పిల్లల ప్రేమ భర్త ప్రేమ కంటే మించి కోరుకునేదేముంది లోకములో చాలామంది స్త్రీలు పతివ్రత ధర్మాన్ని అనుసరించే స్త్రీలు ఉన్నను వారందరికంటే నీవు గొప్పదాని అని ఆమె భర్త ఆమెను పొగుడుచు ఉన్నాడు నిజమే తన సహాయం లేకపోయినా కష్టించి పనిచేసేది పెందల కడ లేచి పనివారిని సిద్ధం చేసేది తాను పెద్దలతో కూర్చొని ఉండగా ఆయనను ఆటంకపరచక ఇంటి పనులు పొలం పనులు అన్ని తానే చూసుకునేది పిల్లలను జాగ్రత్తగా సంరక్షించేది భర్త తన పనులను బట్టి పిల్లలతో ఎక్కువ కాలం గడపలేకపోయినా ఆ లోటును తానే తీర్చేది యవనములో వారి నడకలను కనిపెట్టింది చక్కదిద్దింది వారిని గొప్పవారిని చేసింది తనకు కిరీటంగా నిలిపింది అందుకే ఈ భర్త గుణవతి అయిన తన భార్యను పొగుడుచు ఉన్నాడు ప్రేమైనా సోదరులరా పోటీతో బిజీతో కూడిన ఈ సమాజంలో చాలామంది తండ్రులు తమ పిల్లలకు చేయవలసిన సేవ ఇవ్వవలసిన సమయం పంచవలసిన ప్రేమను పంచలేకపోతున్నారు నీవు నీ ఆఫీసు నీ ఉద్యోగము నీ పని నీ సేవ మొదలగు కార్యక్రమాలతో సతమతమవుచు ఉన్నావేమో అయితే నీ భార్య నీకు చేయవలసిన సేవలు చేస్తూ నిన్ను డిస్టర్బ్ చేయకుండా చక్కగా గృహపరిపాలన చేస్తూ పిల్లల ఆలనా పాలన చూస్తూ వారిని చక్కగా చదివిస్తూ వారి అవసరాలు తీరుస్తూ వారి వెన్నంటి ఉండి అన్ని ఫంక్షన్లకు తానే హాజరై వారిని పెంచి పెద్ద చేయడం ఎంత బాధ్యతాయుతమైన పను ఆలోచించారా కొందరు స్త్రీలు భర్తతో పాటు తాము కూడా ఉద్యోగం చేస్తూ కుటుంబ పనులన్నీ చేసుకునేవారున్నారు ఎవరి కోసం చేయాలి అని అనకండి చేయకపోతే కుటుంబం ఎలా ఉంటుందో ఆలోచించండి ఇంత సేవ చేస్తున్న భార్యను నాలుగు మంచి మాటలతో మెచ్చుకుంటే ఆమె మనస్సు అంత సంతోషిస్తుంది ఆమె సేవకు ప్రతిఫలంగా ఏమిస్తే సరిపోతుంది ఒకవేళ ఏ రూపంలోనైనా ఆ ప్రేమను రుజువు చేస్తే ఇంకా మంచిదే ఏమి లేకపోయినా కనీసం నీ హృదయములో నుండి పొంగి పొరులే నాలుగు కృతజ్ఞతా మాటలే ఆమెకు ఊరటనిచ్చి తన ప్రయాసను మరిచిపోయేలా చేస్తాయి కొందరు మహానుభావులు భార్య ఎంత చాకరీ చేసినా మూగవాళ్ల మాదిరి నోరే తెరవరు మందిని మెచ్చుకోవడానికి మాత్రం ముందుంటారు ఒకవేళ భార్యను ముఖాముఖిగా ప్రశంసించడం నీకు నామోషిగా ఉంటే మెచ్చుకోవడంలో నీ పద్ధతి ఏంటో ఆ రూపంలోనైనా ఆమెను ప్రశంసించవచ్చు కదా భర్త తన భార్య ప్రయాసను గుర్తించాలి ఆమె శ్రమను గ్రహించాలి చేతనైన వాటిలో చేయుతనివ్వాలి ముప్పదవ వచనం అందం మోసకరం సౌందర్యం వ్యర్థం యహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును ఈ వచనంలో స్త్రీలకు అవసరమైన శ్రేష్టమైన సందేశం ఇస్తుంది బైబిల్ గ్రంథం స్త్రీకి కావలసింది అందం కాదు సౌందర్యం కాదు ఎందుకంటే అందం శాశ్వతం కాదు కాబట్టి బైబిల్ గ్రంథములోని పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై నాలుగవ వచనములో సర్వ శరీరులు గడ్డిని పోలినవారు వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది గడ్డి ఎండును దాని పువ్వునురాలును అని వ్రాయబడి ఉన్నది నిజమే మనిషి అందానికి గ్యారంటీ లేదు అది వాడిపోతుంది ఒక స్త్రీని చూడాల్సింది అందం దృష్టితో కాదు గుణం దృష్టితో చూడాలి అందం ఎప్పుడు కొలమానం కాకూడదు ఈ ప్రపంచంలోనికి పాపం ప్రవేశించిన కారణాల్లో అందం కూడా ఒకటి కంటికి అందంగా కనిపించిన వృక్ష ఫలాన్ని భుజించి ఆదిమ తలి అయిన హవ్వ లోక మీదకు శాపం తెచ్చినట్లు ఆదికాండము మూడవ అధ్యాయం ఆరో వచనంలో చూడగలం అయినా జ్ఞానము లేని అందం ఎందుకు అక్కడికొస్తుంది చాలామంది పురుషులు అందమే ముఖ్యమైనదిగా ఎంచి అందమైన స్త్రీలను వివాహం చేసుకొని ఆమెకు తలబట్టుకుంటూ ఉన్నారు కుటుంబం సాఫీగా సాగాలంటే అందం కాదు గుణం కావాలి జ్ఞానం కావాలి ఎందరో స్త్రీలు తమ అందాన్ని బట్టి గర్వించి ఇష్టానుసారంగా బ్రతికి తుదకు జీవితంపై విరక్తి చెంది చనిపోయిన వారు ఉన్నారు తాము పాడు కావడమే కాక ఇతరులను పాడు చేసేవారు కూడా ఉన్నారు జ్ఞానము లేని అందాన్ని బైబిల్ గ్రంథం నిరసిస్తూ ఉంది సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో వివేకము లేని సుందర స్త్రీ పందిముక్కున ఉన్న బంగారు కమ్మి వంటిది అని వ్రాయబడింది గనుక స్త్రీకి జ్ఞానమే నిజమైన అందం అంతేకాదు ప్రతి పురుషుడు తన భార్యను ఆమెకు శరీర అందం ఉన్నా లేకున్నా ఆమెను తనకు ప్రేమైనదిగా అందమైనదిగాని ఎంచాలని బైబిల్ గ్రంథం చెబుతుంది సంసార జీవితం చక్కగా సాగాలి అని అంటే ఇదే ప్రధానమైన సూత్రం సామెతల గ్రంథం ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనములో నీ యవనకాలపు భార్య అందు సంతోషింపుము ఆమె అతి ప్రేమైన లేడీ అందమైన దుప్పి అని బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది బయట అందంగా కనిపించే పరస్త్రీని చూసి నా భార్య అందంగా లేదని తలంచడం భార్యను ఎవరితోనో పోల్చుకోవడం అవివేకం అందానికి అందం లేదు ఎందుకంటే ఈరోజు అందంగా కనిపించే వాళ్ళకంటే ఇంకా అందంగా రేపు మరికొందరు కనిపించవచ్చు గనుక దేవుడు నీకిచ్చిన నీ భార్య వివాహ సందర్భంగా నీ కళ్ళతో నువ్వు చూసి ప్రమాణాలు చేసి పెళ్లాడిన నీ భార్యయే నీ కంటికి ఎప్పుడు అందంగా కనిపించాలి ఏదేమైనా భౌతిక అందం కంటే ఆధ్యాత్మిక అందానికి జ్ఞానమనే అందానికి దైవవాక్యం ప్రాధాన్యతనిస్తూ ఉంది ముప్పదవ వచనం యహోవాందలి భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును ఒక స్త్రీని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి అంటే ఆమె అందం కాదు కానీ ఆమె భక్తితో చేసిన పనులే కారణమవుతాయి చరిత్రలో చాలామంది అందగత్తలు కనిపిస్తారు వారిలో కొందరు తమ అందం చేత రాజులను వశపరుచుకున్నారు రాజ్యాలను ఏలారు ఎందరునో పడగొట్టారు చెడగొట్టారు ఎన్నో యుద్ధాలకు కారణమయ్యారు వారి అందం గతించినప్పుడు హీనమైన బ్రతుకు బ్రతికారు ఒక్క వెలుగు వెలిగి రాలిపోయారు వారి చరిత్ర అంతటితో సమాప్తమైంది ఇప్పుడు వారిని గురించి జ్ఞాపకం చేసుకునేవారు లేరు గాని దేవుని అందు భయభక్తులు కలిగిన స్త్రీని చరిత్రం అరవదు తమ దాసులుగా బ్రతుకుచున్న ఇస్రాయిలీల సంతానములో మగవారిని చంపి ఆడపిల్లలను మాత్రమే బ్రతుకునివ్వాలనే కఠిన ఆజ్ఞ ఉన్నప్పటికీ తనకు జన్మించిన కుమారుడు దివ్య సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు వెరవక తన కుమారుణ్ణి దాచిపెట్టి ఉగ్గుపాలతో కలిపి భక్తిని నూరుపోసి తన ప్రజల దాచి శృంఖలాల నుండి విడిపించగల గొప్ప నాయకుడు ప్రవక్త దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలిగి దేవునుంచి తన ప్రజలకు ధర్మశాస్త్రమును అందించి ఇస్రాయిలీలలో మొట్టమొదటి స్థానాన్ని వహించిన అత్యంత సాత్వికుడు మోషేను కన్న యాకబేదును ఎవరు మరిచిపోగలరు యవనములో భర్తను కోల్పోయి విధవరాలైనను తన సౌఖ్యము కంటే వృద్ధాప్యములోనున్న తన అత్త క్షేమమే మిన్నగా ఎంచి ఇస్రాయులు దేవునిపై తన అత్త కంటే మిక్కుటముగా విశ్వాసముంచి ఆశీర్వదింపబడిన రూతును ఎవరు మరవగలరు సంతానము లేనందువలన తాను పొందిన అవమానమును దేవుని సన్నిధిలో కన్నీటితో విన్నవించి ఫలితంగా ఇస్రాయులుల ప్రవక్త మరియు న్యాయాధిపతి అయిన సమయేలును కన్న హన్నాను మనమెలా మరవగలం అందంగా అలంకరించుకుంటూ తనకెన్ని అవకాశాలున్నా దేహ సౌందర్యం కంటే తన సుగుణ సౌందర్యంతోనే రాజు దయను పొంది రాణి అయి ఉపవాస ప్రార్థన ద్వారా మరియు ప్రాణత్యాగమునకు సైతం సిద్ధపడి నాశనపు అంచున ఉన్న తన స్వజనాన్ని కాపాడుకున్న దీశాలి ఎస్తేరును ఎవరు మర్చిపోగలరు తన దేహమునకు వృద్ధాప్యము దాపురించిన తన ప్రార్థనకు వృద్ధాప్య ఛాయలను సోకనివ్వక దేవుని ఎందు భయభక్తులు కలిగి ఈశ్వరాయలీల ఆధ్యాత్మిక ఎత్తు పల్లాలను చదును చేయుటకు ఏలియా వంటి ప్రవక్త బాప్తీసు యోహానును యోహాను కన్నా భయభక్తురాలు ఎలిజబెత్ చరిత్రను మనం ఎలా మర్చిపోగలం ప్రభుయిని యేసుక్రీస్తును తన గర్భమున దాల్చుటకు సమ్మతించి దైవచిత్తానికి లోబడిన కన్యమర్యను లోకం ఎలా మరవగలదు ప్రపంచంలో అన్నిటికంటే మిక్కిలి మిన్నయైనది దేవుని సన్నిధి ఆయన మాటలే అని ఎంచి ఎద్ద కూర్చొని ఆయన నోట నుండి జాలువారిన పారమార్థిక బోధను విన్న ధన్య మర్యను ఎలా మరువగలం దైవజనులైన పౌలు బోధను విని వందనాలు చెప్పి వెళ్ళిపోకుండా వారిని తన ఇంటికి ఆహ్వానించి పరిచర్య చేసిన సోదరి లూదియను మనమెలా మరువగలం వీరే కాదు ఇక సంఘ చరిత్రకు వస్తే తాను నిష్కపటమైన విశ్వాసము కలిగి తన కుమారుని కూడా విశ్వాస వీరునిగా తీర్చిదిద్ది క్రొత్త నిబంధన గ్రంథ చరిత్రలోనే గొప్పవాడైన పౌలు సహచరునిగా మలిచిన తిమోతి తల్లి యూనికేను ఎలా మరువగలం తన కుమారుణ్ణి బాల్యము నుండే ఆధ్యాత్మికంగా పెంచుటకు బలమైన తీర్మానం చేసుకుని అతన్ని మాస్టర్ ప్రీచర్గా చరిత్రలో నిలిపినటువంటి జాన్ క్రిసోస్టమ్ తల్లి అంథూసాను మనమెలా మరువగలం తన కుమారుడు చెడ్డవాడే తిరుగుచున్నను అతని కోసం పట్టుదలగా ప్రార్థించి చరిత్రలో అతన్ని ఒక మహా వేదాంతిగా చూడగలిగిన అగస్టిన్ తల్లి మోనికాను ఎవరు మరవగలరు మహాభక్తులై చేత ఆయన మహిమార్థమై వాడబడునట్లు చార్లస్ వెస్లీ జాన్ వెస్లీలను తీర్చిదిద్దిన వారి తల్లి సూజన్నను మనమెలా మరవగలం తమ ప్రసంగాల ద్వారా ఉజ్జీవాన్ని రగులించిన భక్తులు తమ ప్రార్థనల ద్వారా ప్రపంచాన్ని కదిలించిన భక్తులు తమ సేవ ద్వారా వేల కొలది మందిని ప్రభు చెంతుకు నడిపించిన భక్తులను కన్నా భయభక్తులు గల తల్లులను చరిత్ర ఎలా మర్చిపోతుంది వీరందరిని గురించి ప్రపంచంలో ఏదో ఒక చోట ఏదో ఒక సంఘంలో ఏదో ఒక మందిరంలో ఏదో ఒక పుస్తకం ద్వారా ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటుంది క్రైస్తవ లోకం దీనికంతటికీ కారణం దేవుని అందలి వారి భయభక్తులే యహోభందు భయభక్తులు గల స్త్రీ తప్పక కొనియాడబడుతూ ఉంది ఆమె భక్తి ఆమెను ఘనురాలుగా తీర్చిదిద్దుతూ ఉంది యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలమని జ్ఞానాభ్యాసమునకు సాధనమని వినయమునకు ప్రతిఫలమని బైబిల్ గ్రంథం చెబుతుంది స్త్రీలైనా పురుషులైనా వారిని ఘనులుగా తీర్చగలిగింది కేవలము భక్తియేనని గమనించుతూ ఉన్నాము నా ప్రియమైన సోదరీలరా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నారా ఈ రోజుల్లో చాలామందికి భక్తి ఉంది కానీ భయం లేదు అదేదో అలవాటుగా మృక్కుబడిగా దేవుణ్ణి ఉన్నారు కానీ అది హృదయములో ఉండి వచ్చే భక్తి కాదు కపట భక్తిని నిర్లక్ష్యపు భక్తిని దేవుడు అంగీకరించడు ఆయన హృదయపూర్వకమైన భక్తిని అంగీకరిస్తాడు ఇందుకుగాను నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికార మనకు ఒప్పుకోవాలి అనగా నీ కొరకై తన ప్రాణం పెట్టి నీ పాపక్షమాపణకై తన రక్తం కార్చి మృత్యుంజయుడైన నొంది మృత్యుంజయుడైన యేసుక్రీస్తునందు ఉంచాలి ఆయనను నీ రక్షకునిగా ప్రభువుగా అంగీకరించాలి ఆయనకు విధేయతతో జీవించాలి అదే ఫలప్రదమైన భక్తి వివేచనలేని భక్తి నామకార్తపు భక్తి నిష్ప్రయోజనం తన జీవితంలో తనకిష్టమైనట్టుగా బ్రతికి చివరిలో అదంతా వ్యర్థమని దేవునియందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచు ఉండవల్లని ఇదే మానవకోటికి విధి అని మహాజ్ఞానియైన సొలుమోను పలికాడు ముప్పై ఒకటవ వచనం చేసిన పనిని బట్టి అట్టిదానికి ప్రతిఫలమీయదగును గవునుల ఎద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును గుణవతి అయిన స్త్రీ పిల్లల నుండి భర్త నుండి పొగర్తలే కాదు బహుమానాలు కూడా పొందుతూ ఉంది తాను చెయ్యని పనికి ఆమె బహుమానం పుచ్చుకోలేదు గాని ఆమె పనులే ఆమెను కీర్తిస్తాయి ఈమె మనుషుల నుండి ఘనతను కోరదు గాని ఈమె పనులే ఈమెకు పొగర్తలు తెస్తాయి తన పనులు ఫలించుట ఆమెకి ఎంత సంతోషం వారి వారి పనులు వారికి పొగర్తలు తెచ్చిన సంఘటనలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి బేతనీయ మరి యొక్క వాక్యపు ఆశను చూసిన ప్రభు మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకునను అని అన్నాడు రెండు కాసులు కానుకగా సమర్పించిన పేద విధవరాల్ని ఈమె అందరికంటే ఎక్కువగా ఇచ్చిందని అందరూ తమకు కలిగిన దానిలో నుండి ఇవ్వగా ఈమె తనకు కలిగిందంతా ఇచ్చిందని ప్రభు మెచ్చుకున్నాడు తబితానే భక్తురాలు తాను చేసిన సత్క్రియలు ధర్మకార్యముల వలన అనేకులకు మేలు చేసింది ఫలితంగా ఆమె మరణించిన తర్వాత ఆమె నుండి మేలు పొందినవారు ఆమెను పొగిడి బహుగా విలపించారు ప్రభుయని యేసుక్రీస్తునందు విశ్వాసముచ్చాక క్రియలు చాలా అవసరం క్రియలు లేని విశ్వాసం మృతమని బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది గుణవంతురాలైన ఈ స్త్రీ నమ్మకమైనది జ్ఞానము కలది పనిలో నైపుణ్యం పేదలపై కనికరము గలది తన పిల్లలకు మంచి తల్లి తన పనివారికి మంచి యజమానురాలు మంచి వర్తకురాలు దూరదృష్టి కలది ప్రియమైన సోదరిలరా అందరికీ ఇలాంటి సామర్థ్యమే ఉండదు కొందరికి ఉన్న తలాంతులు మరికొందరికి ఉండవు అయితేనేమి ప్రతి స్త్రీ తన తలాంతులేమిటో సామర్థ్యమేమిటో గ్రహించి ఆ మేరకు హృదయపూర్వకంగా నడుచుకుంటే చాలు ప్రతి స్త్రీ మంచి భార్యగా మంచి తల్లిగా ఉండవచ్చు మీరందరూ ఇట్టి సుగుణాలు కలిగి మంచి ఇల్లాలుగా మంచి తల్లులుగా దేవుని ఎందు భయభక్తులు గల స్త్రీలుగా రాణించాలని నా ఆశ ప్రార్థన అట్టి భాగ్యం కృప దేవుడు మీకు దయచేయునుగాక తలలు వంచండి ప్రార్థన చేద్దాం ప్రియమైన సోదరి నీ భర్తకు నమ్మకంగా ఉన్నావా నీ భర్త నిన్ను నమ్మగలిగిన యథార్థ ప్రవర్తన నీకుందా నీ భర్తకు సహకారిగా ఉంటూ ఆయన క్షేమమును కోరుచు ఉన్నావా నీ భర్తకు మేలు చేయుదానిగా ఉన్నావా కీడు చేయుదానిగా ఉన్నావా నీ కుటుంబమునకై నీవు చేయగలిగిన పని చేయొచ్చు వంతు కృషి చేస్తూ ఉన్నావా మీద శ్రద్ధగలదానివా లేక సోమరిగా ఉన్నావా నీ పిల్లల క్షేమం విషయమై శ్రద్ధ కలిగి ఉన్నావా నిన్ను బట్టి నీ భర్త సమాజంలో ఉన్నాడా నీ ఇంటివారి నడతలను ఉన్నావా నీ మాటలు ఇతరులకు మేలు ఉన్నాయా లేక కీడు ఉన్నాయా దేవునెందు భయభక్తులు కలిగి ఉన్నావా అమ్మా నీ జీవితాన్ని ఒక్కసారి పరీక్షించుకో ఏ విషయంలోనైనా నీ హృదయం నిన్ను తప్పుబడుతూ ఉంటే నీ కొరత ఏమిటో నీకు తెలిసి ఉంటే ప్రభుయిని యేసుక్రీస్తు వారి సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టు అప్పుడు నీవు నీ కుటుంబం క్షేమమును పొందగలరు గతించిన జీవితాని గురించి చింతపడవద్దు గాని ఇకమీదట జీవించే జీవితాని గురించి ఆలోచించుకో సరిచేసుకో ప్రభుయని యేసుక్రీస్తుకు నీ జీవితాన్ని సమర్పించు ప్రార్థన పరలోకమందున్నా ప్రేమైన తండ్రి ఇంతవరకు మీరు మాకు వినిపించిన మీ వాక్యము కొరకై స్తోత్రములు మానవ కుటుంబాల క్షేమం కోసం మీ గ్రంథములో మీరు వ్రాయించిన ప్రతి మాట కొరకు అనంతమైన మీ జ్ఞానం కొరకు మీకు స్తోత్రం దూరమునుంచి దగ్గరనుంచి ఎందరు ఈ మాటలను ఆలకించిరో వారందరూ ఈ మాటలను గురించి ఆలోచించునట్లు వారి మనస్సులను ప్రేరేపించండి తమ గుణమును తమ కుటుంబాలను చక్కపరుచుకున్నట్లు వారికి సహాయము చేయండి తండ్రి వాక్యం వినిన వారందరూ మీకు విధేయులై మిమ్మును తమ దేవునిగా రక్షకునిగా స్వీకరించి మారు మనస్సు పొందే కృపను వారికి అనుగ్రహించుమని వారి మనోనేత్రములు తెరువుమని ఈ మా ప్రార్థన అంగీకరించుమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్